పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 100 రూపాయల అభిషేకం, పెద్ద లడ్డు 500 గ్రాములకు గాను 380 గ్రాములు ఉండడంతో లడ్డు సెక్షన్కి సంబంధించిన అధికారులకు నోటీసులు జారీ చేశారు. ప్రథమ దశలో నోటీసులు ఇచ్చినట్లు, తరువాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూనికలు కొలతల శాఖ అధికారులు 32 లడ్డు శాంపిల్స్ తనిఖీలు చేయగా 1 లడ్డు మాత్రమే సరైన తూకం వచ్చింది, మిగతాయి తక్కువగా వచ్చాయన్న విషయాన్ని వెల్లడించారు. రొటీన్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈ యాదాద్రి కొండపై మేము రావడం జరిగింది. ఇక్కడ యాత్రికులు చాలా రకాలుగా కాంప్లైంట్స్ చేశారు. ఏమని అంటే ఈ లడ్డు ఒకవేళ తక్కువ వస్తుంది, ప్లస్ పులిహోర కూడా కరెక్ట్గా ఇవ్వడం లేదు అని చెప్పేసి. సో మేము మా ఇన్స్పెక్షన్లో భాగంగా ఇక్కడ లోకల్ డిస్టిక్ లీగల్ మెటీరియల్స్ ఆఫీసర్ అయిన సంజయ్ కృష్ణ గారితో మేము ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మేము ఈ ఇన్స్పెక్షన్ ఇక్కడి మా ఈ ఆలయ ఆఫీసర్ల ప్రత్యక్ష ఇందులోనే మేము చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము 32 శాంపిల్స్ ఆఫ్ లడ్డూస్ వెరిఫై చేయడం జరిగింది. ఈ లడ్డు డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ దగ్గరికే వెళ్ళి సో ఆల్మోస్ట్ 32లో ఒక లడ్డు తప్ప మిగతా అన్నీ కూడా తక్కువ రావడం జరిగింది. మేము దీనికి తగిన పంచనామా కండక్ట్ చేసేసి ఇది ఇస్టడీ కేసు అండ్ ప్రొసీడింగ్స్ విల్ బి డన్. ర్యాండమ్గా తీసుకొని చేంజ్ చేసాం. 32 శాంపిల్స్ తీసుకున్నాము, అందులో ఒక లడ్డు తప్ప మిగతా 31 లడ్డూస్ కూడా సాటిల్ రావడం జరిగింది. ఆలయ ఆఫీసర్స్కి ఒక నోటీస్ పంపుతాము, వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఇది మొదటి మిస్టేక్ కాబట్టి పెనాల్టీ ఇంప్రూవ్ చేసి ఇంప్రూవ్ చేస్తాం. సార్, గతంలో కూడా ఒకసారి ఈ మిషన్లు తక్కువ వచ్చినాయని చెప్పాను, ఒకసారి మీ దృష్టికి వచ్చింది గత 5 ఇయర్స్ కింద చెప్పాము, దానిపైన ఎటువంటి చర్య లేదు? దాని లేదు, చర్య తప్పకుండా తీసుకుని ఉంటారండి. ఇంకా 5 ఇయర్స్ ఖచ్చితంగా మేము దాన్ని పెనాల్టీ ఇంప్రూవ్ చేసి మనము కేసు ప్రూవ్ చేయడం జరిగింది. అదే కేసు కనుక ఎనీ టైప్ ఆఫ్ కేసు 2 ఇయర్స్ లోపల చేస్తే మాత్రం కోర్టులో వేయడం జరుగుతుంది.